ఢిల్లీ పార్టీలను నమ్ముకొని ప్రజలు ఆగం కావద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్లో మంత్రి హరీష్ రావుతో కలిసి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 4వ సెట్ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పద్మా దేవేందర్ రెడ్డి ఉద్యమ నాయకురాలని, మెదక్ ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేవని ఆయన విమర్శించారు. కేసీఆర్ నాయకత్వం కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలియని వాళ్ళు కూడా ఇలా అభివృద్ధి జరగలేదని పద్మా దేవేందర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే అసలు అభివృద్ధి అంటే అర్థం తెలిసే వారికి అసలు ఈ మెదక్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అసలు డిపార్ట్మెంట్లు ఎన్ని ఉంటాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలో కనీస పరిజ్ఞానం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇవాళ మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని మాట్లాడడం అది అవివేకమైనటువంటిది, అది అర్థం పర్థం లేనటువంటిది, ఇవాళ వారికి అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఇందిరాగాంధీ సమయంలో కానటువంటి పని మెదక్ జిల్లా చేసింది ఇవాళ పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. మెదక్ రైలు వచ్చిందంటే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. మెడికల్ కాలేజ్ వచ్చిందంటే వారి కృషి. మెదక్లో ఇవాళ ఎటు చూసినా 4 లైన్ రోడ్లు జరిగినాయంటే, మెదక్ పట్టణం ఇంత అభివృద్ధి జరిగిందంటే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. ఇవాళ గణపురంలో ప్రతి పంటకు ధర్నాలు లేవు, హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా 2 పంటలకు గణపురం ఆనకట్ట కింద నీళ్ళు వస్తున్నాయంటే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. ఇవాళ మంజీరా, హల్దీ మీద ఇన్ని చెక్ డ్యాములు వచ్చినాయంటే దాని వెనుక పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక్క గుంట కూడా ఎండకుండా రైతులకు మంచి కరెంట్ వస్తుందంటే దానికి ఎన్నో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు అందించి ఇవాళ రైతులకు మంచి నాణ్యమైన పగటిపూట కరెంట్ వస్తుందంటే దాని వెనుక పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి. అంటే అసలు అభివాలు ఏడవాలు తెలియని పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మెదక్ ఇవాళ రాష్ట్రం కేసీఆర్ దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం కూడా సబబు. ఈ మెదక్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగాలన్నా 2 చోట్ల కూడా ఇలా కారు గుర్తు పోటేయాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపి